sreenews mee news andaki maa hrudayapurvaka namaskaralu ninna andhra pradesh lo ntr dr ntr medical health science university peru tholiginchadam marchadam mem tivranga khandistunnam meme kadu yavat telugu rashtralu rendu rashtralu khandistunnayi ఎందుకంటే వారు పేరు తొలగించడం అనేది మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి అవమానం. ఇది తీవ్రం ఖండిస్తున్నారు. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. ఆ పేరు పెట్టడమే ఒక కారణం ఉంది. ఆ పేరే కాదు, ఆ యూనివర్సిటీ వారంలోనే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనసు నుంచి వచ్చింది ఆయన బిడ్డ. ఇది యావత్ భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఇది. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ యూనివర్సిటీ కూడా దీనికి ఒక కారణం ఉంది. అన్ని ప్రైవేట్ కాలేజీలు ఆ సమయంలో ఎవరు వారి ఏమైనా తీరి అన్నట్టు ఫీజులో కానివ్వండి, పాలసీ మ్యాటర్లో కానివ్వండి, డొనేషన్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే ఇర్రెగ్యులారిటీస్ బాగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక కామన్ స్టూడెంట్స్కి విద్యార్థులకు చాలా ఇబ్బంది కారణంగా ఉండడం. వారు ఇట్లా కాదు, ఇదంతా అన్ని కాలేజీలన్నీ ఒక నీడ కింద రావాలని వారి ఆంక్ష, వారి భావం. ఆ దీంట్లోనే వారి తర్వాతనే వారి యూనివర్సిటీ పెట్టడం జరిగింది. అప్పుడు పేరు మెడికల్ సైన్స్ యూనివర్సిటీ, సైన్స్ యూనివర్సిటీ కింద పేరు స్థాపించి అన్ని ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి, అన్ని కాలేజీలు కానివ్వండి, తెలుగు రాష్ట్రాలు అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే స్థాపించింది యూనివర్సిటీ. అప్పుడు యూనివర్సిటీ పెట్టినప్పుడు అందరూ రాజకీయ నాయకులు కానీ అన్ని పార్టీలు వారి వారి మద్దతు హర్షిని చేశారు, సపోర్ట్ చేశారు. వారు కొంతకాలం 1996లో వారు కాలం చేయడం స్వర్గీయ తారక రామారావు గారు స్వర్గస్థులయ్యారు. వారు స్వర్గస్థులైన పిమ్మట 1998లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు స్థాపించింది, వారిలోంచింది వారు బిడ్డ కాబట్టి వారి మనసు వచ్చిన థాట్ కాబట్టి వారి పేరు నామకరణం చేయడం జరిగింది. అప్పుడు మెడికల్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ నుండి ఎన్టీఆర్ అనే పదం యాడ్ చేసి ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ కింద పెట్టడం జరిగింది. కొంత కాలం తర్వాత మరి గవర్నమెంట్ మారింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు వచ్చిన తర్వాత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మీదున్న అభిమానం గారిని గౌరవం గారిని ఈ విధంగా చూపించి డాక్టర్ ఎన్టీఆర్ డాక్టర్ అనే పదం యాడ్ చేసి ఆ పేరు డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ పేరు కింద పెట్టడం జరిగింది. మార్చలేదు, యాడ్ చేసే తప్పితే వారి అభిమానం చూపించారు తప్పితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం తీయటం చాలా అన్యాయం, తీవ్రం ఖండిస్తున్నాను. ఇది ఎవడో ఇది హక్కు, ఇది ప్రజల హక్కు. ఇది ఎన్టీఆర్ పదాన్ని తీయటం చాలా అవమానం. ఈ వార్త ఎమ్మటే యావత్ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మొత్తం యావత్ తెలుగు రాష్ట్రంలో వారి అభిమానులు కానివ్వండి. ఎందుకంటే ఎన్టీఆర్ అనేది ఒక పార్టీకి ఒక కుల మత ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదండి, ఆయన అందరికీ మనవాడు, అందరి వాడు మన అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరేనా, మనందరం ఒకటేనా? నిన్న వారి కుల మత ప్రాంతాలు అతీతంగా రెండు ప్రాంతాలను అభివృద్ధి చేశాడు ఆయన. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఏదైనా రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి వారు అందరి వాడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇప్పుడు వారు అందరూ తీవ్రంగా, నేనే కాదు మన కుటుంబం కాదు మొత్తం అందరం తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా ఖండిస్తుంది. ఇది చాలా అన్యాయం, వారి పేరే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీ న్యూస్.